బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ మురళి గారు, మరొక్కసారి మైత్రేయ ముహూర్తం రాబోతోంది ఈ నెలలో. ఇంక ఈ నెలలో ఇదే లాస్ట్ అనుకుంటా కదండి. మళ్ళీ తర్వాత ఎప్పుడో వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ మంతే వస్తుంది. రైట్, ఎప్పుడు వస్తుందో ఏంటో ఒకసారి తెలుసుకుందాము. అలాగే కొన్ని రివ్యూస్ కూడా చదువుదాము. అలాగే కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మైత్రేయ ముహూర్తం అంటే ఏంటో ఒకసారి టూకీగా చెప్పండి. ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చో ఈ ముహూర్తం ఒకసారి చెప్పేసేయండి మురళి గారు. తప్పకుండా అమ్మా. మనకు ముఖ్యంగా కూడా మైత్రేయ ముహూర్తం అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటిది అనేటువంటిది చెప్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మీకు ఒక చిన్న వాయిస్ వినిపిద్దాము అనేటువంటి భావనలో తీరినప్పుడు కనీసం అయ్యో ఫోన్ చేసి గురువు గారు కృతజ్ఞతలు అని కూడా చెప్పారు. పర్వాలేదు కానీ మైత్రేయ ముహూర్తం వాడుకొని చెప్పి మీకు అంటే గురువు గారికి ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలి కదా, నేనే కొంత అమౌంట్ పంపిద్దామని అనుకున్నాను. పర్వాలేదు పర్వాలేదు, ఒక నిమిషం. ఇప్పుడు మైత్రేయ ముహూర్తము మీరు వినియోగించుకొని 2 సార్లు 4 లక్షలు అప్పు అయితే కట్టుకోగలిగారు. అవునండి, చాలా అంటే చాలా సంతోషం. సో హ్యాపీ, సో హ్యాపీ. ఇప్పుడు సరే ఎవరో అనుకోవడం అని కాదు ఇది. ఇప్పుడు ఆమె కూడా కింద కామెంట్ పెట్టవచ్చు, ఆమె కాల్ కూడా చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో చేస్తా, ఇప్పుడు చెయ్యను ఆమె కాల్. ఎందుకు అంటే ఆమె ఎక్కడ సుమారుగా కూడా ఏలూరు అనుకుంటున్నా. ఆమె నిన్న అపాయింట్మెంట్ తీసుకొని నిన్ననో మొన్ననో కదా, ఎప్పుడైనా కూడా నేను మనీ రిలేటెడ్ మాత్రం చెప్తున్నా. ఇక్కడ డబ్బు సమస్య మాకుంది. మీరు కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఒక గృహానికి సంబంధించి మీరు ఏదో ఈఎంఐ అంటే లోన్ తీసుకున్నారు, ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది కాదు, మీకు అప్పు చేసి ఉన్నారు, బ్యాంకు మన పర్సనల్ లోన్ తీసుకొని ఉన్నారు, కుమార్తె వివాహానికి కానీ లేదా ఇంకా దేనికో లేదా చేయబదులు ఈ వీటికి సంబంధించినవి తీర్చుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. అక్కడ 100,000 రూపాయలు మనం ఇచ్చేది ఉంటే 1,000-2,000 అని కట్టుకోండి అంటున్నాం ఈ మైత్రేయ ముహూర్తంలో. మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని ఇప్పటికే చాలామంది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొంది ఉన్నారు. 100లో 90 మందికి కూడా సక్సెస్ రేటింగ్ ఉంది, సరిపోతుంది. మరీ ఒకరికి ఇద్దరికని కూడా చెప్పడం లేదు, కింద కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది. కనుక నెలలో 2 మార్లు వస్తుంది మైత్రేయ ముహూర్తం కనుక అంతే. తప్పకుండా మాకు అప్పు ఉంది. నేను 10 మందికి మనిషికి 100,000,000,000 ఇవ్వాలంటే 1-2 కట్టుకోండి ముందు. ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగిస్తూ ఉండండి. ఇప్పుడు ఈ నెలలో ఒకరికి కట్టి మరొక నెలలో మరొకరికి కట్టినా కూడా ఇబ్బందే. ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకోండి, 100,000, 2 లక్షల, 10 లక్షల, 1 కోటి రూపాయల సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మరి మనం మనీ రిటర్న్ ఇవ్వాలి ఈ మైత్రేయ ముహూర్తం రోజు చక్కగా. ఇప్పుడు సాయంకాలం వస్తుంది, సమయం లాస్ట్కు చెప్తాను, మంచి సమయం ఉంది. ఈ మంచి సమయంలో మంచిగా వినియోగించుకోండి. బ్యాంక్స్ ఉంటవి, అదేవిధంగా ఈ టైంలో అన్ని రకాలుగా కూడా మీరు వినియోగించుకునేటువంటి రోజు, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్తున్నా. 1 లక్ష రూపాయలు మీకు అప్పు ఉంటే కనుక అట్లీస్ట్ 1,116లైనా అప్పు తీర్చే ప్రయత్నం చేయండి. ఏదో 10 రూపాయలు పెట్టినా, 20 రూపాయలు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినా, దానికి ఒక విలువ ఉన్నది, విలువ ఇవ్వండి అని చెప్పి. రైట్, కొన్ని కమెంట్స్ చదువుదామా మురళి గారు. మొన్న పెట్టినటువంటి వీడియో కింద కొంతమంది కమెంట్స్ రూపంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనతో పాటు షేర్ చేసుకున్నారు. తప్పకుండా చేస్తాను నేను ఈ రెమెడీని అంటూ పద్మావతి గారు మెసేజ్ చేశారు. సిరిబాబు, మీరు చెప్పినట్లుగా మైత్రేయ ముహూర్తంలో బంగారం గురించి చెప్పారు కదా, అది మేము చేసాము. ఎన్నో సంవత్సరాలుగా బ్యాంక్ లో ఉన్న బంగారం కొంత మేము తెచ్చుకోగలిగాం. కృతజ్ఞతలు గురువు గారు. చాలా అంటే చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బంగారం, అద్భుతం. ఓకే, నా పేరు నాగలక్ష్మి. గురువు గారికి మీకు పాదాభివందనాలు. నేను 3 మైత్రేయ ముహూర్తాలు వినియోగించుకున్నాను గురువు గారు. నేను 30,000 రూపాయలు అప్పు అయితే కట్టేశాను. థ్యాంక్ యూ
చాలా సంతోషం. ఇంత చెట్టుకు అంతే కాదు, అంతే లక్ష్మి వారికి ఆ 30,000 భారంగా అనిపించవచ్చు. ఓకే, నేను ఒక ఉషాగారు కమెంట్ చేస్తున్నారు. గురుగారు నమస్తే, నేను 2 times చేశా కానీ రిజల్ట్ కోసం వెయిటింగ్. మీ మీద దేవుడి మీద నాకు నమ్మకం ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ పద్మిని గారు, నా ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయని నేను నమ్ముతున్నాను. తప్పకుండా అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, థ్యాంక్ యూ మేడం అని మిమ్మల్ని నన్ను కూడా కలుపుకొని మీకు థ్యాంక్స్ చెప్తున్నా, నన్ను కూడా కలుపుకొని పోవాలని థ్యాంక్స్ చెప్తున్నారు. ఓకే, ఇంకొకరు మౌన్యశ్రీ. గురుగారు నాకు చాలా అప్పులు ఉన్నాయి, చాలా బాధగా ఉంది, ఒక్కోసారి చనిపోవాలి అని అనిపిస్తుంది గురువు గారు అంటున్నారు. ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడకండి దయచేసి కూడా, ఎందుకంటే ఉంటవి సమస్యలు, అందరికీ ఉంటవి. ఇవాళ ఈ విధంగా ఉన్నట్టుగా రేపైతే ఉండదు. మంచుకున్న రోజులు అయితే ఉన్నవి కదా, అవి కొంత జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందరూ బాగుండాలి అని ఇలాంటి వీడియోస్ చేస్తున్నందుకు గురువు గారికి పద్మిని గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి మీకు కూడా. మైత్రే ముహూర్తం విలువ తెలిసిన వాళ్ళు నెగటివ్ కమెంట్స్ చెయ్యరు. సూపర్, ఎవరో గాని మీరు ప్రాణం పోస్తున్నారు గురువు గారు, పాదాభివందనాలు. థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఓకే, బుజ్జివరం, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. ఈ ముహూర్తాన్ని యూజ్ చేసుకుని నేను 5 years నుండి బ్యాంక్ లో ఉన్న గోల్డ్ ఇప్పుడు ఇంటికి తెచ్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా. శ్రీమాత్రే నమః. గురు గారికి మీకు పాదాభివందనాలు. పద్మిని గారు మీకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగా 3 times చేశాక 10 lakh అప్పు తీరడం జరిగింది. బ్యాంక్ లోన్ కూడా తీర్చడానికి మార్గం తెలపండి. 10 lakh అప్పు తీరిందా? అద్భుతం, చాలా అద్భుతము. ఒకసారి తప్పకుండా మాట్లాడేటువంటి ప్రయత్నం చెయ్యండి. అసలు ఒక్కరికైనా తీరితే బాగుండు అంటే మనం అనుకున్నాం వెరీ బిగినింగ్ స్టేజ్ లో, ఫస్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా రోజు వచ్చింది. ఎందుకంటే త్రికరణ శుద్ధిగా ముహూర్తాన్ని నమ్మి మీరు చెప్పే విధానం, కానీ మీరు చెప్పారు అని ఏదో చూశానులే వదిలేసామని కాకుండా అందరూ యూటిలైజ్ చేసుకుని వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఇదండి అసలు సిసలు ఆనందం, నిజంగా చాలా సంతోషం, చాలా చాలా సంతోషం. ఓకే, ఇంకొకరు కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ గురుగారు అండ్ పద్మిని గారు, మైత్రే ముహూర్తంలో మైత్రే ముహూర్తం సూపర్ అండి. 3 years నుండి కట్టలేని లోను ఇంట్రెస్ట్ మైత్రే ముహూర్తంలో కాస్త కట్టాను. ఎస్టర్డే కంప్లీట్ ఇంట్రెస్ట్ పే చేసేసాను గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్, అంటే మెల్లగా స్టెప్ పడుతోంది. సంధ్యా గారు కమెంట్ పెడుతున్నారు, పని పాట లేని వాళ్ళు అలాగే మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోకుండా పట్టించుకోకండి గురువు గారు, మీరు చాలా గ్రేట్, ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటున్నారు. రైట్, ఓకే, కొంత వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, అందుకని కమెంట్ ని చదువుతున్నాను. నమస్తే గురువు గారు, నమస్తే మేడం. గురువు గారు, నా పేరు పూజిత, మా ఇంటి బాధ్యతలను తీసుకుని చాలా అప్పులు అయిపోయి ఉన్నాను. దానికి తోడు నాకు పెళ్లి చేసి ఇంకా అప్పులు పెరిగిపోయి చనిపోవాలనే పొజిషన్ లో ఉన్నాను గురుగారు. కానీ నేను ఇప్పుడు 8th month ప్రెగ్నెంట్ ని, బిడ్డను చంపుకోలేక ఆలోచిస్తున్నాను. గురుగారు, ఈ రోజు 1st time ఈ ముహూర్తంలో కొంచెం అమౌంట్ ని పంపించాను, పరమేశ్వరుడి మీద నమ్మకంతో చేశాను. మీ దీవెనలు కూడా మాపై ఉండాలని దీవించండి ప్లీజ్ అంటూ అడుగు. తప్పకుండా తల్లి, మీరు ఐశ్వర్య దీపాన్ని స్టార్ట్ చేయండి శుక్రవారం రోజు నుండి. ఒక 5 శుక్రవారాలు నమ్మకంగా ఐశ్వర్య దీపం కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఇంకాస్త మంచి ఫలితం మీకు కనిపిస్తుంది. రైట్, మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారు, మెంటలీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అప్పులు ఉన్నాయి, మీకే కాదు మీరు చూస్తున్నారు కదా ఎన్ని కమెంట్స్ వస్తూ ఉన్నాయో, అప్పుల ఊబిలోనే కూరుకుపోయి ఉన్నారు అందరూ కూడా. సో మీరు ఒక్కరే లేరు ఇలాగా, సో బాధపడద్దు, అందరూ ఇదే లైఫ్ ని లీడ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉండండి. అందున ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా ఉండండి. లోపల ఉన్న బిడ్డ తెలుసుకుంటుంది మీ ఫీలింగ్స్ ని, తెలుసుకుంటుంది. బీ కేర్ఫుల్ దో, నో అసలు మీరు వరీ అవ్వద్దు, మారుతుంది లైఫ్. ఓకే, రైట్. అలాగే మేము కూడా ఈ ముహూర్తంలో 2 lakh అప్పు తీర్చాము. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషము. ఓకే గురువు గారు, 2 ముహూర్తాలు కట్టాను, నా గోల్డ్ లోన్ విడిపించుకున్నాను. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు అన్ని కూడా అన్ని కామెంట్స్ కూడా నిజంగా చాలా పాజిటివిటీగా ఉండడం ఎంతో సంతోషం. డెఫినెట్లీ డెఫినెట్లీ, థ్యాంక్ యూ గురువు గారు. నాకు 3 lakh మనీ అప్పు ఉంది, అది తీర్చాను 2 months లో. సూపర్, 2 months కాదు 5 months లో తీర్చాను అంటూ శివ గారు కామెంట్ చేస్తున్నారు. చాలా సంతోషం, అంటే ఆ 5 నెలలు అతను ఓపిక పట్టి ఉంటాడు నమ్మకంగా అవుతుంది అని. ఇక్కడ ఏదో ఒకసారి 2 times చేసి అవ్వటం లేదు లేదా అవ్వటం లేదు అనేది ఉండదు. అంటే నేను ఇట్లా ఏదో చెప్పటం లేదు, కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా, ఖచ్చితంగా ఉంటుంది అంతే. ఓకే, డబ్బులు ఎవరికో ఇచ్చారట వీళ్ళు. గురువు గారు నమస్తే, మా నాన్న కూడా వేరే వారికి 3 lakh ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు గురువు గారు. ఆల్మోస్ట్ 9 years అవుతోంది, వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియవు, మేము ఏం చెయ్యాలి, రెమెడీ చెప్పండి అని అంటున్నారు.
కష్టమే, అలా పేర్లు కూడా తెలియదు అంటే ఏం చెప్తాం మనం. ఒకసారి పర్సనల్ అపాయింట్మెంట్ అయితే తీసుకోరా, ఖచ్చితంగా ఏదన్నా ప్రశ్నాశాస్త్రం ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, జయలక్ష్మి గారు కమెంట్ చేస్తున్నారు, మీరు చెప్పిన మైత్రి ముహూర్తంలో బంగారం విడిపించాము, పేపర్ మీద ఇది రాయటం జరిగింది, బంగారం విడిపించాము. ఓకే గురుగారు, నేను 7.5 lakhs విడిపించాను గోల్డ్ లోన్ ఇచ్చి, అంటే 7.5 lakhs కట్టి గోల్డ్ లోన్ తీర్చేసుకున్నాను. చాలా సంతోషం, నాకు ఎంత సంతోషం. కొంత నెగిటివిటీగా లేదు ఇప్పుడు ఈ దీంట్లో మాత్రం, చాలా సంతోషం అందరికి కూడా, అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి రాస్తూ. నేను చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చదవడం, అందుకే నేను ఒక్క కమెంట్ కూడా మిస్ అవ్వదలుచుకోవట్లేదు. ఎన్నిసార్లు వస్తుంది మైత్రి ముహూర్తం అడుగుతున్నారు, ఒక్కసారి చెప్పేసేయండి. నెలలో మాక్సిమం 2 times, కొన్ని కొన్ని సందర్భాల్లో 3 times కూడా వస్తుంది. యష్ అనే వాళ్ళు కమెంట్ చేస్తున్నారండి, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, నేను 2 times చేశాను, 4 months నుండి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, అంటే ఎవరికో ఇచ్చారు డబ్బులు, వాళ్ళు ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అయితే మైత్రి ముహూర్తంలో రాసి పెట్టాను, నెక్స్ట్ డేనే ఫోన్ చేసి నిన్నటి నుండి ఫోన్ చెయ్యాలనిపిస్తుందని కాల్ చేసి 1 month మనీ ఇస్తాము అని చెప్పారు గురుగారు. 3 years ముందు ఒకరికి 4K ఇచ్చాను, అడిగిన వెంటనే అమౌంట్ ఇచ్చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇదైతే ఇది నాకు ఇదైతే చాలా మిరాకుల్, అన్ని కామెంట్స్లలో ఇది ఎక్సలెంట్, ఇది అదే అదే వెంటనే రియాక్ట్ అవ్వటం, అంటే ఇవ్వదలుచుకున్నవాడు వెంటనే మళ్ళీ మాట్లాడటం, ఇలా కూడా ప్రయత్నం చేయండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. 20 lakhs అప్పు తీరింది, థ్యాంక్ యూ గురుగారు. 20 lakhs, నేను 10 lakhs అవాక్ అవుతూ ఉంటే 20 lakhs అప్పు తీరింది అని అంటున్నారు. అమేజింగ్ అమేజింగ్. ఇంకొకరు, థ్యాంక్ యూ గురుజీ, నాకు 5 lakhs అప్పు ఉంది, అది తీరింది, థ్యాంక్ యూ. చాలా సంతోషం. ల్యాండ్స్ అమ్ముడుపోవడానికి చెప్పండి, ఇంట్లో ఇంకా రకరకాల అవి కూడా వస్తున్నాయి, అవి చాలా చెప్పారు వీడియోస్, చక్కగా చూడొచ్చు ఆ వీడియోస్. నమస్తే గురుగారు, కొంత బంగారం విడిపించుకున్నాం కానీ చాలా బంగారం బ్యాంక్ లోనే ఉండిపోయింది, ఇలా మైత్రి ముహూర్తాలు ఇంకా ఎన్ని వినియోగించుకోమంటున్నారు అని అడుగుతున్నారు. వినియోగించుకోండి తప్పకుండా కూడా, మీకు ఏదైతే సమయం అందుబాటులో ఉంటుందో మనం చెప్పినటువంటి సమయాలలో ఒక 3 maitreya muhurtalanu తప్పకుండా కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. నమస్తే గురుగారు, మా హస్బెండ్ నాకు తెలియకుండా క్రెడిట్ కార్డ్ వాడి 10 lakhs అప్పు చేశారు, నేను మీరు చెప్పిన మైత్రి ముహూర్తం చూసి నేను తను చేసిన అప్పు కొంచెం కట్టాను, నెక్స్ట్ నా గోల్డ్ లోన్ పెట్టి తన బిల్స్ టోటల్ పే చేసేసాను, ఇంకా నా గోల్డ్ కూడా ఈ మైత్రి ముహూర్తానికి తీరిపోవాలి, అంతా మీద గురుగారు పాదాభిమంతకుండా. రైట్, అంటే ఎంతో కొంత గోల్డ్ లోన్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది కాబట్టి అలా చేసుకుని ఉంటారు. రైట్, అయితే ఇట్లా చాలా వచ్చాయండి, మీరేమో చాలండి చాలండి అంటున్నారు, బోల్డ్ కమెంట్స్ వచ్చాయి, ఇవన్నీ చదవటం చాలా సంతోషం. ఇవేవి నేను ప్రత్యేకించి నేను రాసుకున్నావు కాదు, కమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి, మీరు కూడా చదవచ్చు ఇవే కమెంట్స్ని. సో అద్భుతం అండి. సో అర్థమైంది కదా, అప్పులు ఉన్న వాళ్ళు అది చేబదుల్లో ఉన్న అప్పులైనా లేకపోతే గోల్డ్ లోన్స్ అయినా కూడా ఆ మైత్రి ముహూర్తంలో ఎంతో కొంత అప్పు తీర్చే ప్రయత్నం చేయండి. ఎప్పుడు వస్తుందండి ఇంతకీ? ఇప్పుడు తప్పకుండా అమ్మా, 14వ తారీఖు నవంబర్ నెలలో రావడం జరుగుతున్నది మనకి, 2024 గురువారం రోజు చక్కగా కూడా 3:54 PM నుండి 5:41 PM వరకు. మరలా చెప్తున్నాను, 2024 నవంబర్ 14వ తారీఖు గురువారం రోజు చక్కగా కూడా 3:54 PM నుండి 5:41 PM వరకు కూడా చక్కగా సుమారుగా కూడా 2 గంటలు ఎప్పుడు వచ్చినా కూడా సాయంత్రం పూట 2 hours మాక్సిమం అయితే ఉండబోతున్నది. కనుక 3:00 వరకే మీరు ఏదైనా 3:30 వరకు బ్యాంకులోకి వెళ్ళిపోండి, ఉంటుంది 5 o'clock వరకు దాకా ఉంటుంది. 3:30 బ్యాంకులో వెళ్ళి కూర్చోండి, 3:44 రిమైనింగ్ అలారం పెట్టుకోండి, లేదా 4 o'clock కట్టేసేయండి. 4 o'clock కట్టేయండి. గోల్డ్ లోన్ కి సంబంధించి అయితే గోల్డ్ లోన్ రిలేటెడ్ ఉండేటువంటి వారు గురువారం కనుక చక్కగా కూడా గోల్డ్ లోన్ వారు ఎక్కువగా కూడా వినియోగించుకోండి, అది ఎలాంటి గోల్డ్ లోన్ అయినా కూడా కట్టేటువంటి ప్రయత్నం చేయండి, ఎంతో కొంత కట్టండి. డబ్బు కట్టి బంగారం ఒకవేళ తెచ్చుకునే పరిస్థితి ఉన్నా కూడా తెచ్చేసుకోండి, ఈ ఒక్క రోజు తెచ్చుకొని చక్కగా కూడా మనం చాలా వీడియోలో చెప్పి ఉన్నాం, రాళ్ళ ఉప్పులో కొంత నీరు పోసి చక్కగా కూడా ఈ బంగారాన్ని శుద్ధి చేసి మరలా తర్వాత అందులో పెట్టేయండి అవసరమైతే. ఇలా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో అప్పు ఉండేటువంటి వారికి జీపీ లేదా ఫోన్పే చేసుకోండి తప్పకుండా కూడా. లేదు మాకు ఫోన్పే గూగుల్ పే లేవు గురువు గారు అనుకునేటువంటి వారు, ఇందాక మనం చివరో చెప్పినటువంటి విధంగా ఒక లెటర్ రాయండి చక్కగా కూడా. ఈ సమయంలో మైత్రి ముహూర్తం అని చెప్పి చక్కగా కూడా లెటర్ రాసుకొని
ఈ సమయంలో వీరికి ఇంత డబ్బు ఇస్తున్నాను మైత్రేయ ముహూర్తంలో అని చెప్పి రాసి అది ఎన్వలాప్ కవర్లో పెట్టేసి ఇంట్లో పూజా మందిరంలో పెట్టేయండి. రేపైనా ఎల్లుండైనా నెక్స్ట్ డే అయినా 1 వీక్ లోపు తిరుగు వారం వెళ్లకుండా ఈ డబ్బులు వారికి చేరేటువంటి విధంగా చేర్చేసేయండి. చాలా అద్భుతంగా వివరించారు. ఎట్లా రాయల్ లెటర్ అని అనుకుంటే గనక ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి మురళీధర శర్మ గారి వీడియోస్ లో ఎలా లెటర్ రాయాలి అనే వీడియో కూడా ఉందో ఒకసారి అది కూడా చూసుకోవచ్చు. ఇంకా వివరంగా మీరు మీకు అర్థమవుతుంది కాబట్టి రైట్ అండి. చాలా అద్భుతంగా మళ్ళీ మరొక్క మారు మైత్రే ముహూర్తం వస్తోంది కాబట్టి ఈ ముహూర్తాన్ని వినియోగించుకోవాలి మన వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. మురళి గారు నమస్తే. థ్యాంక్ యూ.